ఏడు గుర్రాల చిత్రం మీ జీవితాన్ని వృత్తిని మారుస్తుంది. కానీ జాగ్రత్త, ఈ స్థలంలోనే వేలాడదీయండి. చాలా మంది తమ ఇళ్లను అలంకరించుకోవడానికి పెయింటింగ్స్ వేలాడదీస్తారు. ప్రజలు ఇంట్లో ఏడు గుర్రాలు పరిగెడుతున్న చిత్రాలను ఉంచడం మీరు తరచుగా చూసి ఉండవచ్చు. నిజానికి ఏడు గుర్రాలు వేగం, విజయం, ధైర్యం మరియు పురోగతిని సూచిస్తాయి. ఏడు సంఖ్యను మూల సంఖ్యగా పరిగణిస్తారు. ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నట్లే ఏడు రాశులున్నాయి. మీరు ఏడుగురు ఋషుల గురించి వినే ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఇంట్లో ఏడు గుర్రాల చిత్రాలను ఉంచినట్లయితే అది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కానీ ఏ దిశలో మరియు ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి హాస్ ఫోటోగ్రఫీ కోసం కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం. ఏడు గుర్రాల చిత్రాలను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఇంటి గది. కానీ దానిని కిటికీకి లేదా ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీయలేరు. వాస్తు ప్రకారం ఏడు గుర్రాల చిత్రాన్ని ఉంచడానికి ఉత్తమ దిశ దక్షిణ దిశ. ఈ అంశం విజయాన్ని సూచిస్తుంది. ఈ పెయింటింగ్ వేయడానికి మీరు ఉత్తర గోడను కూడా ఎంచుకోవచ్చు. ఉత్తరం వైపు శ్రేయస్సును సూచిస్తుంది. ఈ పెయింటింగ్ వేలాడదీయడానికి తూర్పు దిక్కును కూడా ఎంచుకోవచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు. కెరీర్లో ఎదుగుదల కోరుకునే వారికి ఈ అంశం సరైనది. మీరు ఇంట్లో ఎర్రటి మైదానంలో పరిగెడుతున్న ఏడు గుర్రాల చిత్రాన్ని ఉంచినట్లయితే వాస్తు ప్రకారం మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పడకగది, ఆలయం, స్టడీ రూమ్, వాష్రూమ్ లేదా ప్రధాన ద్వారం ఏదైనా గోడపై ఏడు గుర్రాల చిత్రాలు శుభప్రదంగా పరిగణించబడవు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.